అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి ఏపీ బ్లోజమ్స్ టెక్స్ట్ బుక్స్కి అనుసంధానంగా ఫోర్త్ క్లాస్లో ఇంగ్లీష్ వర్క్ బుక్ కూడా ఉంది. ఆ వర్క్షీట్లో ఇప్పుడు మనం సఫిక్సెస్ అనమాట, యాడ్జెక్టివ్ సఫిక్సెస్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్ సఫిక్సెస్ అంటే ఏం లేదు, ఆ సఫిక్సెస్ అంటే తోకలండి, ప్రిఫిక్సెస్ అంటే కొమ్ములండి. అంటే ప్రిఫిక్సెస్ అంటే ముందు పెడతాం, సఫిక్సెస్ అంటే వెనకాల పెడతాం. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ సఫిక్సెస్ గురించి చర్చించుకోబోతున్నాం. పేజ్ నెంబర్ 47లో ఈ వర్క్షీట్స్లో ఏవైతే వర్క్బుక్లో 47లో ఏం చేశారంటే ఎఫ్యుఎల్ ఫుల్ అనే దాన్ని వీటికి సఫిక్సెస్గా మార్చమన్నారు. వండర్కి ఎఫ్యుఎల్ ఫుల్ తగిలిస్తే వండర్ఫుల్, కలర్కి కలర్ఫుల్, జాయ్ ఎఫ్యుఎల్ చేర్చడం జాయ్ఫుల్, పీస్కి ఎఫ్యుఎల్ చేర్చడం వల్ల పీస్ఫుల్, పవర్కి ఎఫ్యుఎల్ చేర్చడం వల్ల పవర్ఫుల్, ఫెయిత్కి ఫుల్ చేర్చడం వల్ల ఫెయిత్ఫుల్. ఈ విధంగా చేర్చడం వల్ల ఏమైందంటే వండర్ కాస్త వండర్ఫుల్ అయింది, యాడ్జెక్టివ్గా మారిపోయినాయి ఈ వండర్ఫుల్ కానివ్వండి. కలర్ అనేది నౌన్, రంగు, రంగుల మయమైన అని అర్థం కలర్ఫుల్కి. జాయ్ అంటే సంతోషం, జాయ్ఫుల్ అంటే ఆనందకరమైన సంతోషకరమైన. పీస్ అంటే శాంతి, పీస్ఫుల్ అంటే శాంతియుతమైన. పవర్ అంటే తెలిసిందే బలము, పవర్ఫుల్ అంటే బలమైన. ఫెయిత్ అంటే విశ్వాసం, ఫెయిత్ఫుల్ అంటే విశ్వాసమైన. ఈ విధంగా ఏమైందంటే ఎఫ్యుఎల్ చేర్చడం వల్ల యాడ్జెక్టివ్ సఫిక్సెస్గా మారిపోయినాయి. మనం చేయాల్సింది, మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది అని అడిగినప్పుడు మనం గుర్తుపట్టడానికి సులభంగా మీకు ఒకే చోట యాడ్జెక్టివ్ సఫిక్సెస్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎట్లా అయితే మీరు ఫుల్ని చూశారో, ఇక్కడ మీకు ఫుల్ కనబడుతుంది కదా, అట్లానే చివరిలో ఏబిఎల్ఈ కానీ ఐబిఎల్ఈ కానీ ఏఎల్ కానీ ఏఎన్టీ కానీ ఏఆర్వై కానీ చివరిలో ఎఫ్యుఎల్ కానీ చివరిలో ఐసి హీరాయిక్ ఐఓయుఎస్ ఓయుఎస్ ఐవిఈ అలానే లెస్ ఫియర్లెస్ అలా వై ఇలా మీకు గనక ఈ సఫిక్సెస్ గనక మీకు కనబడితే క్యాపబుల్ ఎడిబుల్ ఈ విధంగా అన్నమాట కనబడితే అవి మీరు యాడ్జెక్టివ్ అని తెలిసిపోతుందన్నమాట మీకు సులభంగా ఈ యాడ్జెక్టివ్ సఫిక్సెస్ ద్వారా. ఇది మీరు నోట్ చేసుకోండి, ఇవన్నీ కూడా చక్కగా నోట్ చేసుకుంటే మీకు ఉపయోగపడతాయి. యాడ్జెక్టివ్ సఫిక్సెస్ అనే పేరు మీద వీటిని నోట్ చేసుకోండి. ఇందాక పేజ్ నెంబర్ 47లో ఉన్నాయి మనం చర్చించుకున్నాం. అయితే దీనికన్నా ముందు పేజీలో 46లో సింగులర్ ప్లూరల్స్ ఇచ్చారు, ఏకవచనం బహువచనం. అందులో ట్రిప్ ట్రిప్స్, ఫ్రెండ్ ఫ్రెండ్స్, ప్లేస్ ప్లేసెస్, హిల్ హిల్స్, పేరెంట్ పేరెంట్స్, సిస్టర్ సిస్టర్స్, ఇదేంటంటే ప్లూరల్ నార్మలీ అనమాట. అంటే ఏదైనా కాన్సోనెంట్ వచ్చినప్పుడు జస్ట్ మనం ఎస్ చేర్చడం ద్వారా ప్లూరల్గా మార్చేయచ్చు, అలాంటివి అనమాట, మిస్ అవ్వకూడదని అవి కూడా మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ వర్క్షీట్లో 3.3లో పేజ్ నెంబర్ 44లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఆల్రెడీ చాలా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసుకుంటే విజిటెడ్, రాకీ, ఈస్టర్న్, గ్లోరీస్. మనం చూసుకుంటే ఏముంటుంది, ఫస్ట్ ఈ అనేది మామూలుగా అక్కడ ఉన్నది ఈస్టర్న్. తర్వాత మనం చూసుకుంటే ఈ తర్వాత ఏమొస్తుంది, ఈ ఎఫ్ జి గ్లోరీస్, జి వచ్చింది కాబట్టి గ్లోరీస్ రాసేస్తాం. తర్వాత ఏమొచ్చింది, HIJKLMNOPQR అంటే రాకీ, అది రాసేసాం. తర్వాత ఏమొచ్చింది, RSTUV విజిటెడ్, అది కూడా మనం రాసేస్తున్నాం. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది చాలా సులభం అనమాట. ఇప్పుడు మనం ఇది చూస్తే అట్రాక్షన్, స్పెషల్, క్రొకోడైల్స్, హార్డ్, ఇది మనం చూసుకుంటే ఏది వస్తుంది ముందు, ఏ వస్తుంది, అట్రాక్షన్ అనేది మనం రాసేస్తాం. తర్వాత BCD, సి ఉంది కదా, క్రొకోడైల్స్ అనేది రాసేస్తాం. నెక్స్ట్ ఇంకేముంది, DEFGHH వచ్చింది కాబట్టి అది రాసేస్తాం. నెక్స్ట్ IJKLMNOPQR S, అది కూడా మనం రాయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది చాలా సులభమైంది, మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, తెలిస్తే మనం రాసేయచ్చు. ఇప్పుడు సన్రైజ్, వెస్ట్రన్ వ్యూ, ఫేమస్, ఏది ముందు వస్తుంది, ABCDEF, ఎఫ్ అనేది ఉంది అక్కడ, అంతే కదా. నెక్స్ట్ GHIJKLMNOPQRS, ఎస్ వచ్చింది సన్రైజ్. నెక్స్ట్ ఇంకేం మనం ఉంది, వీనా ముందు, UVW, వీనే ముందు, ఎందుకంటే యు తర్వాత వి తర్వాత డబ్ల్యూ తర్వాత వెస్ట్రన్. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది చాలా సింపుల్ అనమాట. జస్ట్ ABCD మనం గనక మైండ్లో పెట్టుకుని, ఏ లేదు అందులో, బి ఉంది కాబట్టి బేర్స్, తర్వాత డాగ్స్ అంతేనా, బిసి సి లేదు డి డాగ్స్, తర్వాత
B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, sambars. తర్వాత T, U, sorry. ఏమేమి మిస్ అయింది? చూసారా మిస్ అయింది? బేర్స్, డాగ్స్, E, F, G, H, I, J, K, L, M, N. N ఉంది, N మిస్ అయింది. న్యూస్ తర్వాత సాంబార్, N, O, P, Q, R, S అట్లా అన్నమాట. కాబట్టి బేర్స్, డాగ్స్, న్యూస్, సాంబార్స్ ఎట్లా? B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S జాగ్రత్తగా మనం రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. ఫస్ట్ ఏ, ఏ ఉంది కాబట్టి అప్పీర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత B, C, D, E, F, G, H, I, J, K, L, L వచ్చింది, లెపార్డ్, లెపార్డ్. ఓకే, తర్వాత M, N, O, P, P వచ్చింది, ప్యాంథర్. తర్వాత P, Q, R, S, T, టైగర్. ఓకే, ఈ విధంగా మనం ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇదండి, చాలా సింపులే, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయంగా చేయంగా మీకు అవి కూడా ఈజీగా వచ్చేస్తాయి.